ఎదుర్కోవడానికి పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని సీఐ ఆకుల రఘు సూచించారు. ఇప్పటికే జిల్లాలో పలువురు పోలీసులకు కరోనా సోకడంతో ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రిల్ నిర్వహించి కరోనాపై పలు సూచనలు చేశారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఎస్పీ గారు శ్రీ నారాయణ నాయక్ గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ రాజేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగొండ పట్టణంలో నాలుగో రోజు కూడా ఆపరేషన్ ముస్కాన్ కంటిన్యూ చేయడం జరిగింది. మేము మా టీమ్స్ లేబర్ ఆఫీసర్ గారు మనం కలిసి ఇస్తే ఈ గత మూడు రోజుల నుంచి చేయడం వల్ల చాలామందికి ఇది అవేర్నెస్ కలిగి మానిపించారు. అయినా కూడా ఈరోజు నలుగురు పిల్లల్ని గుర్తించడం జరిగింది. అందులో ఒక అతను వెజిటేబుల్ షాప్ దగ్గర పనిచేస్తుండగా మిగతా ముగ్గురు కూడా లారీ షెడ్లో పనిచేస్తున్నారు. అంటే రెంచులు అంజనివ్వడం కానీ లేకపోతే ఆయిల్ అవి తీయడం కానీ ఆ పనులు చేపించిన హెల్పర్ కింద మెకానికల్స్ వాడుతున్నారు. వాళ్ళందరినీ గుర్తించి పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ అన్నీ చేసాం. టెంపరేచర్ అంతా బాగానే ఉంది. వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు కూడా అవసరం లేదు.